జగన్నాథరే నమః. ఏ సంవత్సరంలో అయినా అక్టోబర్ 24 నుండి నవంబర్ 22వ తేదీ వరకు జన్మించిన వ్యక్తులు సాయన వృశ్చిక రాశికి చెంది ఉంటారు. మేషంలో అగ్ని స్వభావం పొందే కుజుడు వృశ్చికంలో నీటి స్వభావాన్ని పొందడం ఆశ్చర్యం. అధిక శాతం ఈ రాశి వారికి బాల్యం బాధాకరం. జీవనానికి ఒకరి మీద ఆధారపడాలి. యవ్వనం బాధాకరం. ఎవరో వీరిని ప్రేమించి ముగ్గులోకి లాగుతారు. వివాహం బాధాకరం. సరైన జీవిత భాగస్వామి దొరకరు. ఉద్యోగం బాధాకరం. ఎంతో బాధ్యత కష్టానికి గురవుతారు. వృద్ధాప్యం బాధాకరం. అయిన వారే వీరికి శత్రువులు అవుతారు. ఏది ఏమైనా బాహ్యంగా కనిపించే వీరు వేరు. వీరి పేరు ప్రఖ్యాతలు వేరు. సంపాదించే ఆస్తులు వేరు. అవి పైకి కనిపిస్తాయి కానీ వీరి అంతరంగంలోని శూన్యం వేరు. వీరు అనుభవించిన మానసిక ఒంటరితనం వేరు. అవి ఎవరికీ కనిపించవు. ఒకరి అదుపు ఆజ్ఞల్లో వీరు అయిష్టంగా బ్రతకాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ మాయలో పడటం దుఃఖహేతువు అని ప్రారంభంలో వీరికి తెలియదు. స్త్రీ పురుషుల మధ్య అక్రమ సంబంధాలు అధికంగా ఉండే విచిత్ర రాశి ఇది. తమ మనసులో ఎలాంటి భావాలు ఉన్నప్పటికీ పైకి మాత్రం చాలా ప్రశాంతంగా లేదా ఏ భావాలు కనపడకుండా ఉండటం ఈ రాశి వారికి ప్రత్యేకతగా చెప్పాలి. ఈ సాయన వృశ్చిక రాశిలో జన్మించిన వారిని నేను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను, వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలను సేకరించి మీకు తెలియజేస్తున్నాను. మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ రాశిలో జన్మించిన వారు రహస్యమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు విపరీతమైన పరిశీలనా దృష్టిని కలిగి ఉంటారు. వీరిలో యుక్త వయసు వచ్చే వరకు చాలా మంది జీరోలుగానే ఉంటారు. ఆపై హీరోలుగా మారుతారు. ఒకరి మీద ఆధారపడినంత కాలం వీరి వ్యక్తిత్వం శూన్యంగా ఉంటుంది. తాము స్వయంగా సంపాదించుకునే స్థితిని రాగానే అది ఎంతగానో వికసించిన పునర్జన్మ లాంటి మార్పు వీరి జీవితంలో వస్తుంది. వృశ్చిక రాశి వారికి జీవిత ప్రారంభ దశలో కష్టాలకు కొదవ ఉండదు. ఎన్నెన్నో పరీక్షలకు, ఆటుపోట్లకు తట్టుకోవాల్సిన కష్టభూయిష్టమైన జీవితానికి లోటుండదు. చాలామందికి చదువు వాయిదాల పద్ధతిలో పూర్తవుతుంది. ఏవో సమస్యలు, అడ్డంకులు చదువును సజావుగా సాగనివ్వవు. అనుకోకుండా జరిగే ప్రేమ వ్యవహారాలు చదివేటప్పుడు చదువును ఆటంకపరిచి పరీక్షల్లో విజయాన్ని ఆలస్యం చేస్తాయి. వీరి జీవితంలో కొంతమందికి 30 సంవత్సరాలకు, మరికొంతమందికి 35 సంవత్సరాల తర్వాత స్థిరత్వం వస్తుంది. ఆర్థికంగా నిలబడే సామర్థ్యం వస్తుంది. వృశ్చిక రాశిలో ఉండే మరో సుగుణము హృదయంలోని కళాత్మకత. అందమైన పాటలకు పరవశిస్తారు. మంచి పుస్తకం దొరికితే ప్రపంచాన్ని మర్చిపోతారు. మనసులోని భావాలను ఎదుటివారి గుండెలకు హత్తుకుపోయేటట్లు కలంతో కాగితంపై వ్రాయగలరు. జీవితాన్ని ఒక అందమైన పూలతోటలాగా గడపాలని కలలుగంటారు. ఈ రాశి వారికి విజయాన్ని ఇచ్చే అంశం ఫైనాన్స్. మేనేజ్మెంట్ వచ్చే ఆదాయాన్ని పదిలంగా దాచుకుని దాన్ని రెట్టింపు చేసుకోవడం, యుక్త వయసు నుండి పొదుపు చేయడం ఈ రాశివారు అలవాటు చేసుకుని తీరాలి. ఇది వీరిని సంఘంలో గౌరవ స్థానంలో నిలబెడుతుంది. జలరాశి అయిన వృశ్చిక రాశి విదేశీయానానికి పెట్టింది పేరు. విద్యల కోసం, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం పెళ్లి ద్వారా చాలా మంది విదేశాలకు వెళ్తారు. కొంతమంది అయితే విదేశాల్లో జన్మిస్తారు. ఈ రాశిలో మరో అంశం, వృశ్చిక రాశి వారికి 2 మార్గాల ద్వారా సంపాదన ఉంటుంది. ఒకటి ఉద్యోగం ద్వారా అయితే మరొకటి ఇతర మార్గాల ద్వారా లభిస్తుంది. మరికొంతమంది మంచి జ్యోతిష్కులు అవుతారు. మరికొంతమందికి దివ్య దృష్టి లాంటిది ఉండి ఇతరుల భవిష్యత్తు చెప్పగలుగుతారు. కుటుంబ సభ్యుల్లో కొందరికి శత్రుత్వం జీవిత భాగస్వామితో కలిగే మనస్పర్ధలకు అడ్డు అదుపు ఉండదు. అయితే ఒక కవి చెప్పినట్టుగా చెలరేగు చీకటిలోనే ప్రకాశించు దీపము, పరీక్షించు వేదనలోనే విరాజిల్లు జీవము అన్నట్టు వారి సహనమే వారికి శ్రీరామ రక్ష. ఈ రాశి వారిలో అధిక శాతం విమర్శల్ని అస్సలు భరించలేరు. ఆవేశానికి లోనవుతారు. వీరి వీక్ పాయింట్ పొగడ్త. వృశ్చిక రాశి వారిని పొగిడి చూడండి. ఆనందం వారి వదనంలో ఎంతో అందంగా తాండవిస్తుందో గమనించి ఆశ్చర్యపోతారు. ఈ రాశి మానవ జననేంద్రియాల మీద కంట్రోల్ కలిగే ఉంటుంది. అందువల్ల ఈ రాశి వారు సెక్స్ అధిక ప్రాధాన్యత ఇస్తారు. స్త్రీలైతే పురుషుల్ని, పురుషులైతే స్త్రీలను విపరీతంగా ఆకర్షిస్తారు.
ఇందుకు వయోపరిమితి సైతం అడ్డురాదు. వీరు పరస్పరం చెప్పుకునే కబుర్లకు అంతు పొంతు ఉండదు. చాలా మంది వృశ్చిక రాశి స్త్రీ పురుషులు అందంగా ఉంటారు. స్త్రీ పురుషుల అందచందాలు, మధురమైన ఘంటధ్వనులు, భావోద్వేగాలు వృశ్చిక రాశి వారిని మురిపించి మైమరిపించి మనోవికారానికి లోంచేస్తాయి. చాలా మంది వృశ్చిక రాశి మగవారికి ఆడవారే శత్రువులవుతారు. కట్టుకున్న భార్యతో చాలా మందికి సుఖం ఉండదు. దానికి కారణం ఆమె స్వభావం కావచ్చు, అనుమానించే గుణం కావచ్చు, వారి అనారోగ్యమైనా కావచ్చు. ఏ రాయైనా ఒకటే పళ్ళోడు కొట్టుకోవడానికి. ఫలితం ఏదో ఒక వయసులో ఏదో ఒక రూట్లో పరాయి స్త్రీ ఎంట్రీ, భార్య చనిపోవడం లేదా విడాకులు, మరో వివాహం జరగటం, ఇవన్నీ వృశ్చిక రాశిలో చంద్రుడి నీచ స్థితి వల్ల జరిగే అంశాలు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే రెండేసి పెళ్లిళ్ళు జరిగిన పరిస్థితుల్లో మార్పు రాకపోవటం గమనార్హం. చాలా మంది స్త్రీ పురుషులకు సొంత తల్లే శత్రువు. తల్లి ప్రేమ వీరికి తెలియదు. సొంత వారి ప్రయోజనాల కారణంగా ఒత్తిడితో మరికొంతమందికి పెళ్లి జరుగుతుంది. కొంతమంది అదృష్టవంతులకే పెళ్లిళ్ళు కలిసి వస్తాయి. సాధారణంగా వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఒక విధమైన కక్షపూరితమైన, కుట్రపూరితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పక తప్పదు. సాధారణంగా ఈ రాశి జలతత్వానికి, రజోగుణానికి చెంది ఉంది. జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే సహజ జాతక చక్రంలో 8వ రాశి వృశ్చికం. అందువలన ఈ రాశిని అతీంద్రియ శక్తులకు సంబంధించిన రాశి అని పిలుస్తారు. ఈ రాశి వారు జీవితంలో ఒక దశలో భౌతికవాదాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మికవాదం వైపు వెళ్తారు. వీరు ఎండకి తట్టుకోలేరు. సృష్టి ధర్మం ప్రకారం తేళ్లు పగటి ఎండను తట్టుకోలేక చల్లగా ఉండే ప్రదేశాలను రాళ్ల క్రింద చెట్లలోనూ దాక్కుని రాత్రి సమయంలో తమకు ఆహారమయ్యే జీవులను వెతుక్కుంటూ బయటకు వస్తాయి. తేళ్లు ఏనాడు నీళ్లు తాగవు. వాటికి కావలసిన నీరు అవి తీసుకునే ఆహారం ద్వారానే లభిస్తాయి. తేళ్లు చాలా కాలం పాటు ఏ విధమైన ఆహారం లేకుండా జీవించగలవు. వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులు కూడా దాదాపు తేలు వంటి లక్షణాలను ప్రదర్శించడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు పట్టుదలతో ప్రయత్నించి సంపదను బాగా కూడబెడతారు. అయితే వీరి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే వీరి సంపద తరిగిపోయే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు కొందరు వేగంగా మాట్లాడటం, స్నేహపూర్వకంగా కనబడటం జరుగుతుంది. చాలా మంది తమ అసలు స్వభావాన్ని దాచుకుని ఇతరులను చాలా తేలిగ్గా వంచేస్తారు. తమ కళ్ళల్లోకి చూస్తే ఇతరులకు తమ ఆలోచనలు అర్థమైపోతాయన్న భయంతో నల్ల కాళ్ళజోడు ధరిస్తారు. సాధారణంగా ఈ రాశి వారు నిర్మోహమాటంగా, కఠినంగా మాట్లాడతారు. అందువల్ల ఈ రాశి వారి నుండి సలహాలు, ప్రశంసలు ఆశించకుండా ఉంటేనే మంచిది. వృశ్చిక రాశిలో రెండు రకాల జాతుల వారు ఉంటారు. అందులో ఒక వర్గానికి చెందిన వారు శత్రువుని చావు దెబ్బతీస్తారు. ఫలితంగా ఆ శత్రువు మళ్లీ వీళ్ల జోలికి రాడు. వృశ్చిక రాశిలోని రెండో వర్గం వారు పరిపూర్ణమైన వృశ్చిక స్వభావాన్ని, అంటే తేలుకొండి స్వభావాన్ని ప్రదర్శిస్తారు. అది ఎలాగంటే మొదట వీరు తమ శత్రువును దెబ్బకొట్టి ఆపై ఆ శత్రువుని ఎలా నాశనం చెయ్యాలా అనే పథకం వేస్తారు. ఆ తర్వాత మళ్లీ దెబ్బ కొడతారు. తన శత్రువు పూర్తిగా అదృశ్యమైపోయే వరకు వీరిలో ప్రతీకార వాంఛ తొలగదు. వృశ్చిక రాశి జాతకులు ఆరోగ్యం చాలా విచిత్రంగా ఉంటుంది. విపరీతమైన పనులు చేసి ఆరోగ్యం పాడు చేసుకోవటం లేదా దిగులు వలన ఆరోగ్యాన్ని పోగొట్టుకోవటం ఈ రాశి వారికి సహజ లక్షణంగా ఉంటుంది. ఒక విచిత్రం ఏంటంటే వీరు అనారోగ్యానికి గురైనప్పటికీ మళ్లీ దాని నుండి బయటపడే మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి వైరస్ల వల్ల, ప్రమాదాల వల్ల, లైంగిక అవయవాల వల్ల తీవ్రమైన ప్రమాదం జరుగుతుంది. ఆస్తిపరులైనా, ఎక్కువ డబ్బు ఉన్న ప్రమాదమే. వాటిని చూసి వీరితో అక్రమ సంబంధాలు పెట్టుకోవటానికి కొంతమంది స్త్రీలు వయసుతో నిమిత్తం లేకుండా సిద్ధంగా ఉంటారు. ఈ ప్రక్రియలో సుఖం మాట దేవుడెరుగు. ఈ స్త్రీలు వీరిని పెట్టే బాధలు వర్ణనాతీతం. అగ్ని వల్ల, పేలుళ్ల వల్ల, విషపూరితమైన పగ వల్ల, ప్రమాదకరమైన అదృశ్య కిరణాల వల్ల వీరికి తీవ్ర ప్రమాదాలు ఏర్పడతాయి. ఒక దశలో వీరికి ముక్కు నుండి రక్తం కారటం వలన ముక్కుకి శస్త్రచికిత్స చేసే అవకాశాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వారిలో యోగులు ఉన్నారు, మహాపాపాత్ములు ఉన్నారని గుర్తించాలి. ఈ రాశిలో జన్మించిన వారు తమ యొక్క ఆకర్షణ ఏమైనా వేషధారణతో, రూపంతో ఎదుటివారిని మంత్రముగ్ధులను చేయటం జరుగుతుంది.
సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు తమది అనుకున్న దానిని పొందటం కోసం ఎంతకైనా తెగిస్తారు. అయితే వీరు ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో అనుకున్న దానిని సాధించుకుంటారు. అయితే ఈ రాశిలో జన్మించిన వైద్యులలో కొందరు అతి క్రూరమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మొత్తం మీద వృశ్చిక రాశిలో ఆధిపత్య వాంఛ ఉంటుంది. అయితే వీళ్ళు తమ భావాలను ఇతరులకు తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు. ఒక విశేషం ఏంటంటే ఒక కుటుంబంలో వృశ్చిక రాశికి చెందిన వ్యక్తి మరణించినట్లయితే ఇంకొక సంవత్సరంలోగా ఆ కుటుంబంలో ఆ వ్యక్తి మళ్ళీ జన్మించడం జరుగుతుందని ప్రాచీన గ్రీసు దేశ జ్యోతిష్య పండితులు ఉద్ఘాటిస్తున్నారు. సాయన వృశ్చిక రాశి వారికి 9, 18, 27, 36, 45, 54, 63, 72, 81 అనే సంవత్సరాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక మార్చి, ఆగస్టు నెలలు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారికి వృషభం, కన్య, వృశ్చికం, మేషం అనే రాశుల వారు మహామిత్రులుగా ఉంటారు. ఇక సింహం, మిథునం, తుల, కుంభం, వృశ్చికం అనే రాశుల వారు మహాశత్రువులుగా ఉంటారు. సాయన వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు కర్కాటకం, కన్యా, మకరం, మీనం అనే రాశులకు చెందిన స్త్రీ పురుషులు అద్భుతమైన జీవిత భాగస్వాములుగా అమరిపోతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు మేషం, మిథునం, తుల, ధనస్సు రాశులకు చెందిన స్త్రీ పురుషులు శత్రువులుగా ఉంటారు.